ఒక ఇంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వారిద్దరూ టీవీలో అప్పుడే వస్తున్న ఐపీఎల్ లైవ్ మ్యాచ్ని చూస్తున్నారు. వారిలో ఒకరికి టీవీ స్క్రీన్ పెద్దగా ఉండడంతో కళ్ళు లాక్కొస్తున్నట్లు అనిపించి వేరొక రూమ్లోకి వెళ్ళి మొబైల్లో హాట్స్టార్ యాప్లో ఐపీఎల్ చూస్తున్నాడు. కొంతసేపటికి టీవీలో చూస్తున్న అతను వికెట్ పడింది అని గట్టిగా అరుస్తున్నాడు. కానీ హాట్స్టార్లో చూస్తున్న ఫ్రెండ్కి వికెట్ పడ్డట్లు కనిపించలేదు. వెంటనే ఇతను టెలివిజన్ దగ్గరకు వెళ్ళి స్కోర్ చూశాడు. అక్కడ 5 వికెట్స్ పడితే తన మొబైల్లో మాత్రం 4 వికెట్సే పడ్డట్లు కనిపిస్తుంది. ఇద్దరు చూస్తుంది ఒకే మ్యాచ్, కానీ టెలివిజన్లో 5 వికెట్లు పడితే హాట్స్టార్లో వస్తున్న మ్యాచ్లో 4 వికెట్సే పడ్డాయి. అదేంటి అని చూస్తే టెలివిజన్లో ప్లే అవుతున్న మ్యాచ్కి హాట్స్టార్లో ప్లే అవుతున్న మ్యాచ్కి మధ్య డిఫరెంట్ 2 నిమిషాలు. లైవ్ టెలికాస్ట్ ఎప్పుడూ కూడా టెలివిజన్లో ప్లే అయిన 2 మినిట్స్కి హాట్స్టార్లో ప్లే అవుతుంది. ఇలా హాట్స్టార్లో మ్యాచ్ లైవ్ 2 మినిట్స్ లేట్గా ఎందుకు ప్లే అవుతుంది? అసలు ఈ డిలే వెనుక ఉన్న సీక్రెట్స్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. 1, టీఆర్పీ ఇన్ఫ్లుయెన్స్. హాట్స్టార్లో లైవ్ టెలికాస్ట్ 2 మినిట్స్ లేట్గా రావడానికి ఎఫెక్ట్ చేసే మేజర్ ఆస్పెక్ట్ ఈ టీఆర్పీ. హాట్స్టార్ అనేది స్టార్ స్పోర్ట్స్ ఇండియాకి సంబంధించిన ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఒక ఛానల్కి టీఆర్పీ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఈ టీఆర్పీ రేటింగ్ అనేది ఆ ఛానల్ వ్యూవర్షిప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ని హాట్స్టార్ కూడా డిలే లేకుండా లైవ్ టెలికాస్ట్ చేస్తే ఆడియన్స్ అందరూ కూడా ఈజీగా హాట్స్టార్లోనే లైవ్ మ్యాచ్ని చూస్తారు. అప్పుడు టీవీలో చూసే వ్యూవర్స్ కన్నా హాట్స్టార్లో చూసే వ్యూవర్సే ఎక్కువ అవుతారు. ఇలా జరగడం వలన స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీఆర్పీ పోతుంది, దీనితో ఆ ఛానల్ లాస్లోకి వెళ్తుంది. సో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పడిపోకుండా ఉండాలి అని టీవీలో టెలికాస్ట్ అవుతున్న లైవ్ని 1 మినిట్ 10 సెకండ్స్ లేట్గా హాట్స్టార్లో టెలికాస్ట్ చేస్తుంది. 2, టీవీలో ఒక మ్యాచ్ లైవ్ వస్తున్నప్పుడు దాని సైడ్ కార్నర్స్లో మనకు యాడ్ బ్యానర్స్ కనిపిస్తాయి. వీటిని ఛానల్ ముందుగానే డిజైన్ చేస్తుంది. ఇలా సైడ్లో యాడ్ బ్యానర్స్ వచ్చినప్పుడు మ్యాచ్ టెలికాస్టింగ్ సైజ్ తగ్గుతుంది. అండ్ సేమ్ లైవ్ని హాట్స్టార్లో కూడా ప్లే చేయాలి కాబట్టి ఆ యాడ్స్ని హాట్స్టార్ రిమూవ్ చేసి టెలికాస్ట్ చేస్తుంది. ఇలా సైడ్ యాడ్ బ్యానర్స్ని రిమూవ్ చేయడానికి హాట్స్టార్ 20 సెకండ్స్ మ్యాచ్ని ఇంకా డిలే చేస్తుంది. 3, నెట్ స్పీడ్. జనరల్గా శాటిలైట్ నుండి టెలివిజన్లోకి మ్యాచ్ టెలికాస్ట్ అవ్వడానికి డౌన్ లింకింగ్ అండ్ అప్లింకింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తారు. ఇది మన 4G ఇంటర్నెట్ స్పీడ్ కన్నా 100 టైమ్స్ ఫాస్ట్గా ఉంటుంది. దీనివల్లనే టీవీలో మ్యాచ్ ముందుగా ప్లే అవుతుంది. ఆ తర్వాత హాట్స్టార్లో మనకు ఇంటర్నెట్ స్పీడ్ ప్రాపర్గా ఉండకపోవడం వలన ఇక్కడ లైవ్ 10 సెకండ్స్ ఇంకా డిలే అవుతుంది. 4, అడ్వర్టైజ్మెంట్స్. టెలివిజన్లో ప్లే చేసిన యాడ్స్ని హాట్స్టార్లో ప్లే చేయకూడదు. దీనికి స్టార్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్తో అడ్వర్టైజర్స్ అగ్రిమెంట్ చేయించుకుంటారు, ఎందుకంటే వీరు ఆన్లైన్లో అడ్వర్టైజింగ్ చేయాలనుకోరు. సో ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజర్స్ కోసం హాట్స్టార్ ఎవ్రీ మినిట్ సర్చ్ చేస్తుంది, ఎందుకంటే హాట్స్టార్కి గూగుల్ యాడ్స్ యాహో యాడ్స్లోలా అడ్వర్టైజర్స్ రిజిస్టర్ అవ్వరు. సో హాట్స్టార్ అడ్వర్టైజర్స్ని వెతకడానికి ఈ లైవ్ టెలికాస్ట్ని మళ్ళీ 20 సెకండ్స్ పాజ్ చేస్తుంది. కొన్నిసార్లు అడ్వర్టైజర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 20 సెకండ్స్ డిలే అనేది ఉండదు. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్లనే మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ హాట్స్టార్లో డిలే ఉంటుంది. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్. బై.